హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మనం వంకాయ పులుకూర ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కావాల్సిన పదార్థాలు తెల్లగడ్డ, ఎండుమిర్చి, అలాగే వంకాయలు, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయ, పసుపు, చింతపండు, ఉప్పు, నూనె, కరివేపాకు, అలాగే తాలింపు దినుసులు. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను. ఈలోపు నేనేం చేశానంటే వంకాయలు, కొన్ని చిక్కుడుకాయలు, మొటికాయలు కడిగి పెట్టేసుకున్నాను. సో కడిగి పెట్టిన వీటిని ఒక గిన్నెలో వేసుకొని ఇలా వేసుకున్నాను. అందులోనే కొంచెం టమోటా, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులో కాస్త చింతపండు వేసుకోండి. కొద్దిగా చిటికెడు పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా ఉల్లిపాయ. ఉల్లిపాయ ఉడికితే బాగా టేస్ట్ ఉంటుందండి ఇందులో, అందుకే నేను కొద్దిగా ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను ఇందులో. మీకు కనుక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు వీటిని ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేద్దాం. వాటర్ నేను కొంచెమే తీసుకున్నాను, గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను వీటికి. మనకి వంకాయ ఉడికిపోయినట్టు ఉంది. సో వీటిని పప్పు గుత్తితో బాగా నీట్గా స్మాష్ చేసుకో, లేదా స్మాష్ ఉన్నది అంతా చేసుకున్నా సరిపోద్ది. సో మనకి ఇలా కచ్చాపచ్చా అయిపోద్ది అన్నమాట. సో నేను అదే గిన్నెలో ఆయిల్ వేసుకుంటున్నాను పప్పు కోసం. ఆయిల్ వేగాక మనం పోపు దినుసులన్నీ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగబ్యాళ్ళు వేసేసుకొని వీటిని కూడా ఒక్క నిమిషం అలా ఫ్రై అవనిద్దాం. సో ఫ్రై అయిపోయింది. కాస్త మనం ఇప్పుడు తెల్లగడ్డలు, ఎండుమిర్చి ఒకటి వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో మనకు ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వంకాయని ఇందాక పప్పుగుత్తో స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఈ ప్యాన్లో వేసేసుకుందాం మొత్తం ఈ గిన్నెలకి. వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఇలా ఉడకని ఫ్రై అవనివ్వాలి బాగా ఆయిల్లో. సో మనకి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్ అండి ఇది. ఇది కనుక చపాతీలకి చాలా బాగుంటుంది. వేడి వేడిగా అన్నం లేక నెయ్యి వేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి దీనికి, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే గివ్